నమస్కారం. జీటీవీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చంద్రబాబుకు దళితులు అండగా ఉండాలి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి వెల్లడి. బీజేపీకి పతనం ప్రారంభమైందంటూ ప్రకటన. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ వీఆర్ఏలు ధర్నా. మద్దతు తెలిపిన సిఐటియు. బ్యాంకుల కంటే గృహమే పదిలం అంటున్న పొదుపర్లు. డబ్బులు చేతికి రాక ఖాతాదారుల వ్యతలపై జీటీవీ రిపోర్ట్. ఇంటర్ పరీక్షా ఫలితాలలో వివేక విజయపేరి. స్టేట్ ర్యాంకులు కైవసం. ఇంటర్ పరీక్షా ఫలితాల్లో వివేక విద్యా సంస్థ విజయ్ వేరి మోగించింది. రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంకుతో పాటు 8, 8, 9, 9 ర్యాంకులతో ఐదుగురు విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. 2018 మార్చిలో జరిగిన సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో వివేక విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులు గాను 980 మార్కులు సాధించిన తోట చిన్మయి రాష్ట్ర స్థాయిలో మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. అలాగే ఎంపీసీ గ్రూప్లో 1000 మార్కులు గాను 985 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు సూర్యలక్ష్మి ప్రియాంక రుబీనాలు రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంకును సాధించారు. అదే గ్రూప్లో 1000 మార్కులు గాను 980 మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులు బి మనోజ్ ఎన్ ఫాతిమాలు రాష్ట్ర స్థాయి 9వ స్థానాన్ని పొందారు. తెన్నాలి వివేక విద్యా సంస్థ విద్యార్థులు ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించడం ఆనవాయితీ అని 2014, 2015, 2016 సంవత్సరాలలో వరుసగా స్టేట్ ఫస్ట్ సాధించి ఇప్పటికే హ్యాట్రిక్ సాధించారు. ఇదే విధంగా 2017లోనూ 2018లో కూడా మొదటి 10 స్థానాలలో వరుసగా 10 మరియు 5 విద్యార్థులు ర్యాంకులు సాధించి తెనాలి ప్రతిష్టను ఇనుమడింపజేశారని వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ పేర్కొన్నారు. మార్కుల మాత్రం పెద్ద అమ్మాయి, ఆ చిన్నమయ్యి అనేటువంటి అమ్మాయి 1000 మార్కులు గాను తోట చిన్నమయ్యి 1000 మార్కులు గాను 980 మార్కులు సాధించింది. 982 అనేది స్టేట్ ఫస్ట్. సో 80 మార్క్స్ సంపాదించింది. కొద్దిలో 2 మార్కుల్లో ఆ 1వ స్థానాన్ని కోల్పోవడం జరిగింది. బట్ ఈ పోటీలో మరి ఏ స్థానమైనా గొప్ప స్థానమే. రాష్ట్ర స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులు రాసేటువంటి ఈ పరీక్షల్లో ఆ పై స్థానం ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. అందులో తెనాలి చిన్న పట్టణంలో నుంచి మన తెనాలి నుంచి మనం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం. ఏ పెద్ద పెద్ద సిటీల్లో కూడా మనకు బ్రాంచెస్ లేవు. రూరల్ ప్రాంత విద్యార్థులు, గ్రామీణ ప్రాంత విద్యార్థులతో మాత్రమే ఈ ఫలితాలు సాధిస్తున్న గమనించాలి. మీ అందరూ కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మన తెనాలి తన చుట్టుపక్కల గ్రామ ప్రాంత విద్యార్థులతో మాత్రమే ఇలాంటి ఫలితాలు సాధిస్తున్నామని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సిటీలో ఉన్న విద్యార్థులతో పోటీ పడుతున్నాం, అలాగే మరి అనేక రకాల అవకాశం విద్యార్థులతో పోటీ పడుతున్నాం. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఎక్కడా తగ్గకుండా, ఏ విద్యా సంస్థకి కూడా తగ్గకుండా అందరికంటే మెరుగ్గా మంచిగా ఉత్తమంగా అద్భుతంగా ఫలితాలు సాధిస్తున్నాం అనేటువంటి మీరు గమనించాల్సిన విషయంగా నేను భావిస్తున్నాను. ఇలా మరి ఎంఈసీ గ్రూపులో 3వ స్థానం, ఎంపీఎస్సీ గ్రూపులో 4 స్థానాలు, 2 8వ ర్యాంకులు, 2 9వ ర్యాంకులతో మొత్తం 5 విద్యార్థులు మరి మన తెనాలి పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ విద్యార్థులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము. తల్లిదండ్రులు అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను వివేక విద్యా సంస్థల చైర్మన్ రావిపాటి వీరనారాయణ, ఎన్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కేవి బ్రహ్మ, వై సురేష్, సత్యనారాయణ రెడ్డి, విజయ్, అంబరీష్ బాబు పలువురు ఉపాధ్యాయులు సత్కరించారు. కార్యక్రమాన్ని మురళి పర్యవేక్షించారు. బీజేపీ నాయకులు చేస్తున్న నిరాహార దీక్షలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూకూడి ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళితులందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గురువారం తెనాలి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగిపోయాయని జూపూడి ప్రభాకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించే విషయంలో దళితులందరూ ఏకమై మోడీని నిలదీయాలని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెడుతున్న ప్రధానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు.
దళితుల ఆత్మరక్షణ కవచమైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సుప్రీంకోర్టు ద్వారా బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీలు కలిసి దళితులపై దాడులకు పాల్పడుతున్నాయని అన్నారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోవటం ఖాయమని జూపుడు ప్రభాకర్ తెలియజేశారు. మైనారిటీల్ని ఇబ్బంది పెడుతున్నాయి, చర్చిలు తగలబెడుతున్నారు, పాస్టర్స్ తగలబెడుతున్నారు. వీటన్నిటి మీద కోర్టుకు వెళ్ళి వీళ్ళకు ఉన్నటువంటి చట్టాలకి రక్షణ ఏమని అడిగితే, ఈ 4 సంవత్సరాల్లో బీజేపీ చేసింది ఏంటంటే ఆ రక్షణగా ఉన్న చట్టాలను కూడా దళితులకు ఉన్నటువంటి ఆత్మరక్షణ కవచం అట్రాసిటీస్ యాక్ట్ 1889 దాన్ని కూడా సుప్రీంకోర్టు ద్వారా దానిలో లొసుగులు ఉన్నాయి పేరుతోటి దాన్ని నిర్వీర్యం చేసే ఒక విధానం ఏదైతే ఉందో దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పుని మొట్టమొదటిసారి ఈ దేశంలో సీరియస్గా ఖండించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రధానమంత్రికి ఒక లెటర్ రాయటం దళితుల హక్కుల్ని కాలు రాసే మార్గం మంచిది కాదని, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దళితులై ఉన్నందున మీరు దీనికి బాధ్యత వహించాలి, ఇమీడియట్గా రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది, దళితులకు ఇచ్చినటువంటి హక్కుల్ని కాలు రాస్తున్నారు కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూడండి ఆయనకి రాయటం. అదేవిధంగా ఉద్యమ సంఘాలు, మేధావుల సంఘాలు అందరూ కూడా ప్రత్యేక హోదాకు ఎవరైతే పోరాటం చేస్తున్నారో అందరూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి చేస్తున్నటువంటి దీక్షలు ఏదైతే ఉన్నాయో ప్రధానంగా వాటిని ప్రజలు బలపరచాలి. అంతేగాని దొంగ దీక్షలకి నాంది పలిగినటువంటి మోడీని బీజేపీని ఈ రాష్ట్రంలో ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. వీళ్ళు పార్లమెంటు సాక్షిగా లేకపోతే దేవుని సాక్షిగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. రేపు కర్ణాటక ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఓడిపోతూ ఉంది, అక్కడి నుంచి వాళ్ళ పతనం ప్రారంభమవుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రారంభించిన ఉద్యమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది మొత్తంగా చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడి చేస్తున్నటువంటి దాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరూ కూడా ఆయనకు అండగా ఉండాలని, దళిత హక్కుల్ని ఎవరైనా కాలు రాస్తే ఖచ్చితంగా వాళ్ళంతా చూస్తామని ప్రభుత్వం వాళ్ళని ఈరోజు దళితుల తరపు నిలబడి బీజేపీని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ మోడీ బీజేపీ చేస్తున్న ఆ దీక్షలన్నీ కూడా దొంగ దీక్షలు. ఈ రాష్ట్రానికి ఏమైనా కావాలనుకుంటే చంద్రబాబు నాయుడు సాధ్యమవుతుంది. సమావేశంలో మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జ్యోతుల బావి, బండ్లమూడి రాజేష్, తమనం భూషణం, గురవయ్య, బొనిగల ప్రదీప్, రమేష్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సేవకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిఐటి డివిజన్ అధ్యక్షులు ములక శివసామిరెడ్డి విమర్శించారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద విఆర్ఏల ధర్నాకు మద్దతు తెలిపి ప్రసంగించారు. వేతనాల పెంపు జీవ విడుదల చేయడంతో పాటు బయోమెట్రిక్ నుండి మినహాయించాలని డిమాండ్ చేస్తూ గ్రామ సేవకులు గురువారం ధర్నా చేపట్టారు. 2 రోజుల పాటు జరిగే ఆందోళన కార్యక్రమాలలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సిఐటియు నాయకులు ములక శివసామిరెడ్డి పాల్గొని ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల సమయంలో విఆర్ఏల వేతన పెంపుపై రెవెన్యూ కార్యదర్శి హామీ ఇచ్చారని అన్నారు. వాగ్దానాలు చేసినప్పటికీ సంబంధిత హామీ కార్యరూపం దాల్చలేదని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా బయోమెట్రిక్ విధానం అమలు చేయడం ద్వారా గ్రామ సేవకులు ఇబ్బంది పడతారని ఆయన అన్నారు. ఆయా సమస్యలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ సహాయకుల చేత వెట్టిచాకిరి చేయించుకుంటుంది, కానీ దానికి తగ్గ వేతనం ఇవ్వటానికి ప్రభుత్వం నెలల ధరబడి ఇబ్బంది పెడితే పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల వద్ద ఈరోజు రేపు కూడా ప్రభుత్వంకి తమ సమస్యల్ని తీసుకెళ్లేందుకు ఈ విధమైన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా బయోమెట్రిక్ పద్ధతిని వీరికి కూడా అమలు చేయాలని చెప్పటం అనేది సరైన పద్ధతి కాదు. వీళ్ళంతా కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అట్లాగే ఇది చేతులకు సంబంధించిన వేలిముద్రలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. 24 గంటలు డ్యూటీ అని చెప్తూ వీళ్ళకి ఇంతవరకు కూడా సరైన వేతనం నిర్ణయించకపోవటం అనేది మరి సరైన పద్ధతి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి మహాసభ కొల్లిపర మండలం చివలూరులో 14వ తేదీ నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఎండ్రపాటి అశోక్ కుమార్ తెలిపారు. కార్యక్రమానికి డాక్టర్ కత్తి పద్మారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. మహాసభ గోడ పత్రికలను గురువారం ఆవిష్కరించారు. కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో 14వ తేదీ శనివారం సాయంత్రం అంబేద్కర్ జయంతి మహాసభ జరుగుతుందని అశోక్ కుమార్ వివరించారు. ఈ సందర్భంగా కత్తి పద్మారావు రచించిన 67వ గ్రంథం భారత రాజకీయాలు,
ఆవిష్కరణతో పాటు ఆయనకు దళిత సాహిత్య శిఖరం బిరుదును ప్రదానం చేయటం జరుగుతుందన్నారు. అనంతరం జరిగే సభలో పలువురు ప్రముఖులు తమ సందేశాన్ని తెలియజేస్తారని వివరించారు. పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దళిత బహుజనుల మైనార్టీల లౌకికవాదుల మానవతావాదుల అభ్యుదయవాదుల ఆలోచన పరుల అంబేద్కరిస్టుల ఆలోచన విధానాలలో ప్రపంచ మీద బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్క మానవ జీవన క్రమాన విధానాలలో ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే ఈ యొక్క ప్రపంచంలో 127వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామంటే దీనికి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ప్రపంచ మేధావిగా ఈ రోజున ప్రపంచం మొత్తం కొనియాడుతుంది. అదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 127వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అందరూ కొని దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి, డబ్బు ముఖ్యం కాదు జ్ఞానం ముఖ్యమైనటువంటి దాన్ని అక్షరానికి పదులు పెడితే విధంగా ఈ పుస్తకం నిలుస్తుందని గమనించుకుని ఈ పుస్తకాన్ని చదివి ఈ పుస్తకంలో జ్ఞానాన్ని ప్రసాదించుకుని మరి ఈ రోజున దళిత సాహిత్య శిఖరం వర్ధిల్లాలి దళిత సాహిత్య శిఖరం ఈ బిరుదుని డాక్టర్ కత్తి పద్మారావు గారికి చెవులూరు గ్రామంలో ఉన్నటువంటి యువతి యువకులు గ్రామ ప్రజలు అదేవిధంగా నవ యువశక్తి చైతన్య నిర్మాణ సంఘం 6/2014 యువకులు అంబేద్కర్ రిస్టులు ఆలోచన పరులు SST BC మైనార్టీలు అందరూ కలిసి ఒక చైతన్య నివేదికను ఏర్పాటు చేసుకున్నారు. అదే ప్రజల్లో ఒక గొప్ప వెలుగును తీసుకురావాలని మరి మహిళల్లో గొప్ప వెలుగును తీసుకురావాలని నూతన సామాజిక నిర్మాణాన్ని క్రియేట్. కార్యక్రమంలో అఖిదాస్ కిరణ్ కుమార్, కనపర్తి అనిల్ కుమార్, పాముల రూజ్వెల్, గుమ్మడి సంపత్, కొనుమూరి విలియమ్స్, షేక్ సుబానీ, కర్రే సతీష్, పి శివనాగార్జున తదితరులు పాల్గొన్నారు. బ్యాంకుల్లో డబ్బు ఉన్నా జేబులోకి రాదు, చేతిలో ఉన్న డబ్బుతో అవసరాలు తీరవు. డబ్బుల కోసం బ్యాంకులు ఏటీఎంల చుట్టూ ప్రదక్షిణాలు చేయటం తప్ప అవసరానికి అక్కడకు రావటం లేదు. బ్యాంకులు అటు ప్రభుత్వాలు మధ్యతరగతి జీవన మనుగడను భారం చేశాయి. బ్యాంకుల్లో డబ్బు దాచుకోవాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయి. దీనిపై జీటీవీ రిపోర్ట్. ఒకప్పుడు బ్యాంకుల్లో డబ్బు ఉన్న పొదుపులు కంటి నిండా నిద్రపోయేవారు. ఇప్పుడైతే బ్యాంకుల్లో డబ్బు ఉన్న ఖాతాదారులు డబ్బు తీసుకునేదాకా కంటి మీద కునుకు ఉండటం లేదు. సంస్కరణల పేరుతో కేంద్రం ఎడాపెడా నిబంధనలు విధించడం, పరిమితులు పెట్టడం, ట్యాక్సులు వేయటం ఒకటైతే ఇన్ సొంత అవసరాల కోసం డబ్బు తీసుకోవాలంటే సవాలు సమస్యలు ఎదురవుతున్నాయి. నోట్ల రద్దు దగ్గర నుండి నగదు లావాదేవీలకు బ్యాంకు లావాదేవీల కోసం ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. బ్యాంకుల్లో డబ్బు ఉన్న ప్రయోజనం కనిపించడం లేదు. కుటుంబ అవసరాల కోసం అత్యవసర సమయాల్లో నగదు అవసరమైనప్పుడు ఎదురవుతున్న డబ్బు కొరతతో పొదుపర్లు నానాయాత్ర పడుతున్నారు. ఏటీఎంలు చూస్తే నో సర్వీస్ అను, నో క్యాష్ అను బోర్డులతో దర్శనమిస్తుంటాయి. 1-2 ఏటీఎంలలో డబ్బు ఉన్నా ఖాతాదారులు క్యూ కట్టాల్సి వస్తుంది. చివరి దాకా డబ్బులు చేతికి వస్తాయన్న ఆశ కూడా వారిలో కరువు అవుతోంది. ఇక బ్యాంకుల సంగతి చెప్పనక్కర్లేదు. మీకు కావలసినంత డబ్బు ఇవ్వటం జరగదని కరాఖండిగా సిబ్బంది చెప్పేస్తున్నారు. మీరు ఎంత దాచుకుంటే మాత్రం మా దగ్గర డబ్బు ఉండద్దా అంటూ ఎదురు ప్రశ్నించే పరిస్థితి నేటి బ్యాంకుల పరిస్థితి. కొన్ని బ్యాంకుల్లో అయితే డబ్బే ఉండదు. ఖాతాదారు డబ్బు కోసం అంటే డబ్బు కోసం పంపాము, వచ్చే వరకు ఆగండి అని చెప్పే పరిస్థితి. ఒకవేళ డబ్బు వచ్చినా మీకు ఇంతవరకే ఇస్తాం, మీరు అడిగినంత ఇవ్వలేమనే సమాధానం బ్యాంక్ అధికారుల నుండి వస్తోంది. బ్యాంకుల్లో డబ్బు ఉన్నా సుమతి శతకంలోని అక్కరకు రాని చుట్టమనే పద్యంలాగా ఉందని ఖాతాదారులు వాపోతున్నారు. బ్యాంకుల్లో కంటే ఇల్లే పదిలమనుకునే పరిస్థితి నేటి బ్యాంకు ఖాతాదారుల పరిస్థితి. బ్యాంకు ఖాతాదారులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకుని నాదుడే లేకపోవడంతో ఏం చేయాలో తెలియక దిక్కు తోచని పరిస్థితుల్లో బ్యాంకు ఖాతాదారులు నలిగిపోతున్నారన్నది జగమెరిగిన సత్యం. కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్తో తాము చేస్తున్న పోరాటంలో అందరూ కలిసి రావాలని కాపునాడు జిల్లా అధ్యక్షులు దంతాల కిరణ్ కుమార్ కోరారు. స్థానిక కొత్తపేటలోని సంస్థ కార్యాలయంలో పలు మండలాలకు నూతనంగా నియమితులైన వారికి నియామక పత్రాలు అందజేశారు. కాపునాడు సంఘం బలోపేతం చేసే విధంగా పలు నియోజకవర్గాలు మండలాలకు నూతన నియామకాలు చేపట్టడం జరిగిందని దంతాల కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు వన్నంపల్లి నారాయణ స్వామి రాయల్ వేమూరు, చుండూరు, కొల్లూరు మండలాలకు కమిటీలను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను గురువారం వారికి అందజేశారు.
వేమూరు నియోజకవర్గ కాపునాడు అధ్యక్షునిగా నియమితులైన గాజుల తిరుమలరావు, సహాయ కార్యదర్శి గాజుల వెంకయ్య, మండల అధ్యక్షుడు బొల్లిముంద కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గాజుల వెంకటస్ నాగబాబు, చుండూరు మండల అధ్యక్షుడు దేవిరెడ్డి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు శీలం విజయ్ కుమార్లకు నియామక పత్రాలు అందజేశారు. అదేవిధంగా కొల్లూరు మండల అధ్యక్షుడిగా గల్లా పవన్ కుమార్, జిల్లా ప్రచార కార్యదర్శిగా నియమితులైన అంకం శ్రీనివాసరావులను అభినందించారు. సంస్థ బలోపేతానికి నూతనంగా నియమితులైన సభ్యులు కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు వన్నంపూల నారాయణ స్వామి గారు ఈరోజు గుంటూరు జిల్లా కాపునాడు కమిటీలోకి జిల్లా ప్రచార కార్యదర్శిగా అంకం శ్రీనివాసరావు గారిని, అలాగే వేమూరు నియోజకవర్గానికి అధ్యక్షులుగా మళ్ళీ కొల్లూరు మండలం, చుండూరు మండలం, ఒకటి వేమూరు మండలానికి ముగ్గురు అధ్యక్షుల్ని నియమించడం జరిగింది. వీరు ఏదైతే రాష్ట్ర కాపునాడు ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉందో కాపులను బీసీ జాబితాలో చేర్పించేందుకే మరి ఈ నూతన కమిటీలు కృషి చేయాలా, కాపు తెలగ బలిజ వంటరి కులస్తుల్ని బీసీ జాబితాలో చేర్చేందుకు ప్రధానమైన డిమాండ్తో కాపునాడు ఏదైతే ఉద్యమం చేస్తుందో రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు వీరందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని వచ్చి తద్వారా కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో ఆర్టికల్ 9వ షెడ్యూల్లో మరి అంశాన్ని చేర్చి తద్వారా ఈ కాపులకి మరి రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కల్పించే సాధనలో వీళ్ళందరూ కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ కాపునాడు అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి ఆ గ్రామాల్లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతిని టీడీపీ ఘనంగా నిర్వహించనున్నది. శివాజీ చౌక్లో భారీ సభని నిర్వహించనున్నట్లు దళిత నాయకులు వెల్లడించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాలను శనివారం తెనాలిలో నిర్వహిస్తున్నట్లు టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు మార్కెట్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీ ఉంటుందని తెలిపారు. శివాజీ చౌక్లో జరిగే బహిరంగ సభలో తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రసంగిస్తారని తెలియజేశారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను మల్లెపాడులో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా కంచర్ల ఏడుగొండలు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు. దళిత తేజం తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అంబేద్కర్ గారి జయంతోత్సవాలని ఘనంగా జరపాలని ఒక నిర్ణయానికి వచ్చి తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళిత వార్డులో ఉన్నటువంటి పార్టీ నాయకులు, కార్యకర్తలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభిమానులు అందరూ కూడా జయంతోత్సవాలని రేపు 14వ తారీఖు సాయంత్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాలు తెనాలి మండలం, కొల్లిపర మండలం, అలానే పట్టణంలో ఉన్నటువంటి 40 వార్డులో ఉన్నటువంటి దళిత సోదరులు, సోదరి మండలు అందరూ కూడా సాయంత్రం 4 గంటలకి తెనాలి మార్కెట్ సెంటర్లో ఉన్నటువంటి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా మన పట్టణంలో ఉన్నటువంటి శివాజీ చౌక్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి అక్కడ బహిరంగ సభని నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అమలు జరుపుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అలానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం అభిమానించి గౌరవించి భారత ప్రభుత్వం చేత భారతరత్న అవార్డుని ఇప్పించడానికి ముఖ్యమైనటువంటి భూమికి పోషించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి. పార్టీ నాయకులు మానకొండ శివప్రసాద్ మాట్లాడుతూ అంబేద్కర్ ఏ ఒక్క వర్గానికి, కులానికి చెందిన వ్యక్తి కాదని అన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను అమలు చేస్తున్న తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని అన్నారు. ఎస్సీ కమిషన్ను నియమించాడు. ఎస్సీలకు కూడా ప్రమోషన్లు, రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ గుర్తించుకోలేదు, కానీ మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ గుర్తించి రాజధాని నడిబొడ్డులో ఎక్కడో అంబేద్కర్, జగజ్జీవరావు విగ్రహాలు ఊరు బయట ఉంటాయి, మాదిపల్లిలో, మాలిపల్లెలో. కానీ చంద్రబాబు నాయుడు గారైతే 125 జయంతి సందర్భంగా రాజధాని నడిబొడ్డులో 20 ఎకరాలు శృతి వనాన్ని ఇటివే కాకుండా 100 కోట్లు కేటాయించి పెద్ద బ్యూటిఫుల్గా రాజధానిలో ఆనుకునే ప్రపంచవ్యాపించే రాజధానిలో ఈ యొక్క అంబేద్కర్ యొక్క స్మృతి వనాన్ని, స్టాచ్యూని ఏర్పాటు చేస్తాం చాలా గొప్ప విషయం.
ఈ రాష్ట్రం 16,000 కోట్ల లోటు బడ్జెట్లో ఉందా? ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం కూడా 16,000 కిలోమీటర్లు రోడ్లు వేస్తే, వాటిలో దళితులు వాడలకి 10,000 కిలోమీటర్ల రోడ్లు వేసింది. మరి మీరు చూసేటప్పుడు చూశారు, మల్లెపల్లెలో కూడా బ్యూటిఫుల్గా రోడ్డు అటు ఇటు కూడా వేస్తున్నారు, ఇంక ఇక్కడ కూడా వేస్తున్నారు. ఇక మల్లెపాడే కాదు, ఇట్లా ఎన్నో రోడ్లు వేస్తాం జరిగింది. ఇంతేకాకుండా ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతో వారికి కావాల్సిన అనేకమైన సంక్షేమ పథకాలని ఈ 4 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు దళితుల్ని ప్రేమించి 19,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులు కూడా. ఎంపీటీ సభ్యురాలు అన్నబత్తుని జయలక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర్ వెంకట్రావు, టీడీపీ జిల్లా నాయకులు వీరవల్లి మురళి, మండల పార్టీ అధ్యక్షుడు కావూరు చంద్రమోహన్, పెమ్మసాని శ్రీనివాసరావు, కేసన కోటేశ్వరరావు, కంచెర్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించిపోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబుకు దళితులు అండగా ఉండాలి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి వెల్లడి. బీజేపీకి పతనం ప్రారంభమైందంటూ ప్రకటన. ప్రభుత్వం తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ విఆర్ఏలు ధర్నా. మద్దతు తెలిపిన సిఐటియు. బ్యాంకుల కంటే గృహమే పదిలం అంటున్న పొదుపర్లు. డబ్బులు చేతికి రాక ఖాతాదారుల వేతనపై జీటీవీ రిపోర్ట్. ఇంటర్ పరీక్షా ఫలితాలలో వివేక విజయ్ పేరి. స్టేట్ ర్యాంకులు కైవసం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.